హాయ్ దోస్తులు, ఇలా మేమందరము ట్రిప్ పోతున్నాం. సెంటర్ వాళ్ళం అనమాట మేమందరము. అందరం కలిసి అట్లా ఎక్కడికన్నా పోదాం అక్క అంటే మా మేడం అట్లా ప్లాన్ చేసేసింది. సో మొత్తం కలిసి మేము 15 మెంబర్స్ అయితే పోయినాం. చిన్నగా టాటా ఏసీ కట్టుకొని పోయినాం అనమాట. ఈ వీడియోలో మేము నాగిరెడ్డిపల్లి శివాలయంకి వెళ్ళినాము. నెక్స్ట్ మస్తగిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాము. వీలైతే దీంట్లో యాడ్ చేస్తాను, లేదంటే పార్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి గోకారం దగ్గరలో ఉన్న నాగిరెడ్డిపల్లి అనే ఊర్లో రామేశ్వరం టెంపుల్ ఉంటుంది, శివాలయం అనమాట. బంగారు శివలింగం ఉంటుంది ఇక్కడ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మేము అందరం కలిసి వెళ్దామని చెప్పేసి. సో ఇన్ని రోజులకి ఇప్పుడు కుదిరింది. మా మేడం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు కాబట్టి, సో అందరం అట్లా వెళ్తే ఒక గుర్తింపు అనేది ఉంటుంది కాబట్టి అట్లా స్టార్ట్ అయితే అయినాం. వచ్చేసినాం, మాట్లాడుకుంటేనే వచ్చేసినాం. చూసారు కదా ఇదే ఎంట్రన్స్, ఇక్కడ గల్లీ టర్న్ అవ్వాలి మనం. నాగిరెడ్డిపల్లి రామేశ్వరం టెంపుల్ చాలా అంటే చాలా మస్తుంది. అబ్బాబ్బాబ్బుండ్ర అందరు చాలా బాగుంది. చెప్పేటట్టు అయితే లేదు, వీడియోలో కవర్ కాకపోవచ్చు మొత్తము, బట్ చాలా అయితే బాగుంది. ఏందబ్బా ఏదో టెంపుల్ అని చెప్పింది, మొత్తం పొలాలు చెట్లు చూపిస్తుంది అని అనుకుంటురా. సో ఇది పల్లెటూళ్ళల్లో నుంచి పొలాల మధ్యలో నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే ఆ దారిలో వెళ్ళినాము, లేదంటే భువనగిరి నుంచి హైవే మీద నుంచి కూడా పోవచ్చు అంట. ఏమి మాకు తెలిసినైనా కాబట్టి, సో అట్లా మమ్మల్ని తీసుకోవేది సుశీల. టైమింగ్స్ ఇట్లుంటాయి, 7 to 1, 1 to 2, 3 to 7 నైట్ వరకు ఉంటుంది. ఆరామ్స్గా పోవచ్చు. ఇక్కడనే కదా గుడి అని చెప్పేసి అనుకున్నాం అబ్బా మేమైతే దిగి. కాకపోతే చూడురు ఎంత దూరం ఉందో. ఇక్కడ నుంచి కమాన్ ఉంది కదా, అక్కడ దాకా అయితే పోవాలి. అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇది కమాను, శివుంది టెంపుల్ కాబట్టి శివుని కమాన్ ఉంది. 100 rupees పర్ హెడ్ టికెట్ ఎంట్రన్స్ లోపలికి. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి 100 rupees టికెట్ ఉంటుంది. ఆడికేని ఏ స్టార్ట్ కావాలి, ఎక్కినాం మన ఆడికేని ఎక్కి ఏమేమైతే పోయినాం. అక్కడ నుంచి కొంచెం లోపలికే మేడం అని చెప్పిండు వాడు ముందు వాచ్మెన్. ఎంత ఉందనుకుంటారు, 2 kilometers దాకా దూరం ఉంది. కానీ అస్సలకి నడవలేము, ఎవరు నడవలేరు, నడవలేరు కూడా. అయ్యా వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా వెహికల్ తీసుకొని వెళ్ళాలి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఎంత బాగుంది అండి ఎంట్రన్స్. అసలు అక్కడ టెంపుల్ ఉందా అన్నట్టు అనిపించింది. మేము టెంపుల్ ఎక్కడుంది ఇక్కడ అన్నట్టు వెతుకుంటూ వెళ్ళినాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక అమాన్ ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్గా పార్కింగ్ దగ్గర ఆయన ఆపేసి. నార్మల్గా అయితే కార్తీక మాసంలో ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. మేము కార్తీక మాసం అయిపోయిన తర్వాత పోయినాం కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు. కాకపోతే ఎంతమంది జనాలు పోయినా మస్తు మందికి ఇంకా జాగుంటుంది, అంత పెద్దగా ఉంది. అడుగడుగున శివుడు, అడుగడుగున సాయిబాబా టెంపుల్. అసలు సాయిబాబా ఎన్ని రకాలుగా ఉన్నారండి, శివుడు మనకి తెలియని అన్ని రకాలైన శివుడులా ఉన్నారా అని అనిపిస్తుంది. అన్ని గణం ఉన్నాయి. టోటల్గా ఇది వచ్చేసి 165 ఎకరాలలో 1800 శివలింగాలని వాళ్ళు తయారు చేసి అక్కడ మన కోసం చూడ్డానికి అని చెప్పేసి పెట్టిరన్నమాట. కాశీలో ఎట్లుంటాడు, జ్యోతిర్లింగాలు ఎట్లుంటాయి, రామేశ్వరంలో ఎట్లుంటారు, మన చెరువుగట్టులో ఎట్లుంటాడు, శ్రీశైలంలో ఎట్లుంటాడు శివుడు, అట్లా ప్రతి ఒక్కటి దగ్గర ఎట్లుంటాడో శివుడు అనేది ఇందులో ఉన్న ప్రత్యేకత. ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి ప్రతి ఒక్క దేవుళ్ళు అండి, అసలుకి అన్ని అమ్మవార్లు, అన్ని అవతారాలా అని అనిపిస్తుంది మనకి. ఎంత బాగున్నాయి తెలుసు అవి. తిందని అయితే అన్నిటికి నేమ్స్ అయితే ఇచ్చారు వాళ్ళు, కాకపోతే కొన్ని చదివినాం కొన్ని చదవలేము టైం లేకుండే మాకు. సో చూడండి, చూస్తుంటే అర్థమవుతుంటుంది. ఇదంతా తిరగడానికి ఓపిక లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము అక్కడ ఈ ట్రాలీలు పెట్టిరన్నమాట. పర్ హెడ్ 80 rupees 60 rupees ఉందండి అంతే. సో దాంట్లో కూర్చుంటే మొత్తము అంత 165 ఎకరాలలో ఎక్కడెక్కడ శివలింగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సాయిబాబా ఉన్నారు, ఎక్కడ దర్శనం చేసుకోవాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి అనేది వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో మనం చూసేది మాత్రం ఈ అమ్మవార్లు. చాలా అమ్మవార్లు అండి బాబోయ్, ఎంత ఘనమో. అమ్మవార్లలో అవతారాలు ఎన్ని ఉంటాయా ఎప్పుడన్నా తెలుసా మీకు? అసలుకి చూడండి, కాళికాదేవి, భద్రకాళీదేవి, శ్రీ వీరభద్రాదేవి, శైలపుత్రికాదేవి, మానసాదేవి,
చాముండేశ్వరి దేవి, ఎన్ని గణం పేర్లు, ఎన్ని గణం దేవుళ్ళో వాసుకి దేవి, శివుడు అర్ధనారీశ్వరుడు, శివుల్లో అభయ శివుడు, ఎన్ని అసలుకి నాకు గుర్తుకే లేదండి. అన్ని గణము చూసినాం మేమైతే. కనకదుర్గాదేవి, లలిత త్రిపుర సుందరి, మానసాదేవి, వామ్మో ఇన్ని దేవుళ్ళని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎట్లా ఎన్ని రోజుల దాకా పెట్టిరో, ఎన్ని రోజులు తయారు చేసిరో నాకైతే అర్థం కాలేదు. నాకైతే చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి. ఇంత పెద్ద టెంపుల్ మన తెలంగాణలో పెట్టుకొని మనం రాకుండా ఉండేది అసలుకి అని అనిపించింది నాకైతే. కానీ దేవుడు ఎవరు అనుకుంటారు, శివుడు, పరమేశ్వరుడు. బంగారు శివలింగం ఇక్కడ స్పెషాలిటీ, అదే ఈ టెంపుల్లో బంగారు శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవడానికి పోతామన్నమాట. సో ఎంట్రన్స్లో ఇగో ఇక్కడ అర్ధనారీశ్వరుడు ఎంత బాగుంది. ఇక్కడే మెయిన్ టెంపుల్ అన్నమాట బంగారు శివలింగము. అభిషేకం జరిగిన వెంటనే టవల్తోటి నీట్గా తుడిచేస్తారు. ఇక్కడ మీరు ఒకటి గమనించిరా, నంది లేదు, శివుని ముందు నంది లేదు. చూడండి ఎంత తిదిగా కట్టిరు అసలు టెంపుల్. చూడండి అడిగడుగున సాయిబాబా. దర్శనం అయిన తర్వాత అట్లా కొంచెం ముందు పోవాలి, పోతే సాయిబాబా దున్ని ఉంటుందన్నమాట. సో ఆ దున్నిలో మనం అక్కడ కట్టెలు కానీ నవధాన్యాలు కానీ అమ్ముతుంటారు. అక్కడ నుంచి కొనుక్కొని మధ్యలో వేసి ఒక నాలుగు చుట్లు తిరగాలని చెప్తున్నారు. సో బాబా దీని ఆపోజిట్ బాబా ఉన్నారన్నమాట. అక్కడ పెద్ద విగ్రహం ఉంది చూడండి. ఇక్కడ కూడా చుట్టూ మొత్తం శివలింగాలే. అసలు ఎన్ని శివలింగాలు రా బాబు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి టెంపుల్. అప్పుడు బాబా గుడి కడుతురంట చూడు ఎంత బాగుందో. అది ఏడా కనిపిస్తలేదు అంతే. ఇప్పుడు మెయిన్ దగ్గర ఉండాలి కదా బంగారం శివలింగం అభిషేకం దగ్గర. దుర్గామాతను పెట్టిరు, లింగంని పెట్టి.
మొత్తం లోపల అంతా అట్లా తిరిగి వచ్చిన తర్వాత మనకి గోశాలలు కనిపిస్తాయి అన్నమాట. మొత్తం 25 గోశాలలు ఉన్నాయంట దీంట్లో టోటల్గా. దానిపైన అన్ని రాసి పెట్టిర్రు, కాకపోతే కొంచెం వీడియో అయితే రెడ్ కలరు గ్రీన్ కలరు చెట్టు చూడు ఆకు చూడు వచ్చింది రెండు అన్ని ఒకలాగానే అనిపిస్తుంది కానీ ఇక్కడ రాలే మనం పార్వతీ పరమేశ్వరుల ప్రతి అయితే విజయదశమి అవి తెంపుకోవద్దు. నువ్వు వెనక జరిగా వేయకెంత అందరం కలిసి బయటకు వచ్చి చెట్టు కింద చేపలు అవి వేసుకొని కూర్చొని ఎవరెవరు ఏమేమి తెచ్చారో అన్నీ ఓపెన్ చేసుకొని కూర్చొని తిన్నాం ఇక మంచిగా. నేనైతే వెజిటేబుల్ బిర్యానీ వేసుకొని పోయినా. నెక్స్ట్ వేరే వాళ్ళ పాలకూర పప్పు పూరీలు బగారా రైసు మా మేడము పులిహోర పప్పు అన్నీ తీసుకొని వచ్చారు. గిరెడ్డిపల్లి టెంపుల్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం. వలిగొండలో ఉంటుంది ఈ టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. స్వయంభూ టెంపుల్ అంటే చేపలు ఉంటాయి ఇక్కడ, మొత్తం చేపలకి నామాలు ఉంటాయి స్వామివారి నామాలు. వలిగొండ గుట్ట చూసిరా ఎంత పెద్దగా ఉందో, మన దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. పోతా ఉంటే వెంచర్స్ అవుతున్నాయండి, ఆడ మస్తు వెంచర్లు అవుతున్నాయి. బాగుంది ఏరియా, పీస్ఫుల్గా బాగుంది, మంచిగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి మనకి ఎంట్రన్స్లో కనిపిస్తాడు పెద్దగా. సో దాని తర్వాత కొంచెం ముందు పోతే పార్కింగ్ వచ్చేసరి పార్కింగ్ దగ్గర నించున్నాం మేము, దిగినాం. ఆ ఓడ కనిపిస్తున్నకుండా ఇప్పుడు ఈ దారిన పోవాలి మనం, అక్కడి నుంచి పోవాలి. మస్తు కోతులు ఉంటాయి ఇట్లా ఎదురు చూస్తే మా దగ్గర ఏదైనా ఉంటే తక్కువ మనం లాగొక్కొని వెళ్ళిపోతాయి. అవి బాగుంటుంది ప్లేస్ అయితే. మేము చాలాసార్లు వచ్చినాం, నరసింహస్వామి అంటే మాకు చాలా ఇష్టం. సో ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం తొందరగా. ఇక అందరం దిగుతున్నాం ఇక కిందికి, కొబ్బరికాయలు అవన్నీ పట్టుకొని మెల్లగా కింది దిగుతున్నాం. ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఈ గుడి నీళ్ళలోనే ఉంటారనమాట. నరసింహస్వామి నీళ్ళలకైనా వెళ్ళిండు, సో అందుకనే వాటర్లో ఉంటాడు కాబట్టి మత్స్య నరసింహస్వామి టెంపుల్ అని అంటారు. గోపురము ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పైకి జస్ట్ 1/2 కిలోమీటర్ అంతనే వాక్ ఉంటుంది, కాకపోతే కొండ కదా సో కాలు అనేది మామూలుగా అయితే నొప్పి లేస్తాయి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంది, పొలాలు రోడ్డు. మనం వచ్చిన రోడ్డు చూసిరా ఎట్లుందో, ఇక్కడ నుంచి చూసే కాకపోతే కళ్ళు తిరుగుతాయి, భయం వేస్తుంది. కొంచెం దూరం ఉండే చూడండి ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్తే కనుక కోతులు ఎట్లుంచో.
మా వాళ్ళైతే ఇంకా రాలేరు, అందరు దమ్ దమ్ అవుతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా పాపం ఎత్తుకొని మరీ వస్తారు. ఇంకొంతమంది పైన కొండపైకి ఎక్కి వెయిట్ చేస్తారు చూసామాలని. పాపం అందరు ఆపసోపాలు అయితే పడుతారు. అంటే మేము ఆల్రెడీ అక్కడ అంతా తిరిగేసి వచ్చినాం కదా, సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయితే అయినాం. ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇట్లుంటుంది. సో వెళ్ళగానే బైక్సే వెళ్తాయి పైకి, కార్లు అయితే వెళ్ళవు అస్సలకి. ఇక్కడ బైక్స్ అయితే ఇక్కడనే పార్కింగ్ చేసుకోవాలి. ఇక మా వాళ్ళు అయితే ఇక్కడ కూస్తారు. చిన్నగా రెండు షాపింగ్స్ ఉంటాయి అంతే. టైర్డ్ అయిపోయి కూస్తారు. ఇక నా బిడ్డ అయితే షాపులు చుట్టే తిరుగుతుంది. మా వనజ చూడురి పాపం, మన అవనీత వనజ అలా బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతారు పిల్లల్ని ఎత్తుకొని. మేము ట్రిప్ వెళ్ళింది వెనస్డే కాబట్టి శివాలయంలో ఎవరూ లేరు, నరసింహస్వామి దగ్గర కూడా జనాలు ఎవరూ లేరు. సో ఇది చెరువు చూసిరా, ఈ చెరువు అంటే గుండం అన్నమాట. ఇది అక్కడనే అన్ని చేపలు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి కొంచెం డౌన్లో దిగితే ఫస్ట్ గుండం ఎంట్రన్స్ ఉంటుంది. గుండం దగ్గర కాలు చేతులు కడుక్కోవాలి, అలానే చేపలు కూడా ఉంటాయి. చూడండి మేము పోతున్నాం ఆడికే. నామాలంటే ఇట్లా అందరు బొట్లు ఎట్లా పెట్టుకోరు, అట్లానే ఉంటాయి. అంటే పుట్టుకనే చాలా వస్తాయి వీటికి, మనం పెడతారా? దేవుడు చేపలు కదా, దేవుడు చేపలు. అరే మనం కూడా తెచ్చేద్దాం. ఇక్కడ ఉన్న ప్రతి చేపలకి నామాలు ఉంటాయి. ఇవి నరసింహస్వామి చేపలు అన్నమాట, మసే నరసింహస్వామి చేపలు. ఈ చేపలు చాలా పవిత్రమైనవి. పెరుగు అంటే వాటికి చాలా ఇష్టము, పేలాలు ఇష్టము. పెరుగు ఏగానైతే మస్తు అయితే మస్తు వచ్చినాయి. చూసిరా గీత కనిపిస్తుంది కదా, అవే అన్నమాట నామం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? అవునా? ఒకసారి జరుగుతారు, ఒకసారి నేను ఫుల్ ఫోటో తీసుకుంటున్నా. నేను మనకెరి దెబ్బలకు కలుగుతారు. సో మేము వెళ్ళిన టూర్ అంతా ఇది అన్నమాట. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.